బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉద్యోగాల అమ్మకంపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. మోసానికి పాల్పడ్డ కాంట్రాక్ట్ ఉద్యోగి వీరస్వామిని పోలీసులకు అప్పగించారు. అతడిపై చీటింగ్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరస్వామి ఓ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ కెమెరాకు చిక్కాయి. నగదు తీసుకుంటున్న వ్యక్తి దగ్గర దొంగ సంతకాలతో ఉన్న ఆలయానికి సంబంధించి లెటర్ హెడ్లు కూడా దొరికాయి. అయితే ఈ దందాతో తమకేమీ సంబంధం లేదంటున్నారు ఆలయ అధికారులు. నిరుద్యోగుల్ని ఆకర్షించేందుకు ఆ మోసగాడు చాలా కట్టుకథలే చెబుతున్నాడు. తెలంగాణలో ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించారని, ఏపీలో కూడా జీతాలు 50% పెంచుతారని వారికి ఆశ చూపుతున్నారు. ఆ మాయగాడి మాటల్ని ఓసారి విందాం. చేసుకున్న తర్వాత అప్పుడు దేవస్థానం కోసం పడిపోతా ఉంటుంది. జీతాలు ఇది ఎస్బీఐలో పడిపోతా ఉంటాం మొత్తం. ఎంతైతే అప్పుడు చాలు ఇప్పుడు బుద్ధి మొత్తం చేయమని కూడా బ్యాక్మెంట్ ఉంది. మొన్న లేటెస్ట్ గా సందేశ్ బ్యాక్ నిర్ణయించారండి. 10,000 బ్యాక్ అయితే ఆ బుద్ధి పడుతుంది. 15,000 20,000 వచ్చేవాడికి అది అప్పటికి ఒక అవసరమే వాళ్ళకి ఇలా చేయండి అని ఒక కేసీఆర్ గారు గవర్నమెంట్ సమయంలో చేస్తే వీళ్ళు ఏం చేశారంటే 50% శాలరీ పెంచుతాము. 10,000 ఇచ్చారనుకోండి, 50% అంటే 15,000 అండి. 20,000 చేస్తాం అనుకోండి, 10,000 అండి. 50% వచ్చారండి. అది కూడా ఇప్పుడు ఆ జీవో ప్రకారం ఇప్పుడు సార్ లేదు, అది క్రమబద్ధీకరణ చేశారు. అక్కడ ఈ కేబినెట్ నిర్ణయంలో మినిస్టర్లు అన్నదో ఏది కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని లేదు. మన ఏపీ వైడ్గా 13 జిల్లాల్లో ఎంత ఉన్నారో అంతమంది ఇలా తీయాలి ఒక నిర్ణయాన్ని చెప్తారు. ఆడి ముందు అప్పుల గారి మాటలు వదిలేయండి. ఆడి వల్ల 4 సార్లు పుట్టింది అది అంత తెలుస్తుంది. తెలియని తర్వాత మీకు హ్యాండిల్ చేస్తున్న దాకా హ్యాండిల్ చేసుకుని ఒక నెల కావద్దు, 2 నెలలు కావద్దు, 3 నెలలు కావద్దు, 4 నెలలు 5 నెలలు స్టార్ట్ చేస్తాం అండి. ఇది ఈ సమీపం మన కలిసి 5 నెలలు స్టార్ట్ చేస్తాం. ఎలా స్టార్ట్ చేస్తాం? అన్నమ్మారి గారు, అన్నమ్మారి గారు తీసేసి అదే ఇంటర్మీడియట్ ఇస్తాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళతో మనం మాట్లాడుకొని మాకు దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎంత మందులా మీరు మాట్లాడితే మాకు కొంత పనిచేస్తుంది కదండి. మరి వాళ్ళంతా మీకు అర్థమైంది. రేపు పొద్దున్న ఇదే ఉండాలి మనం. ఏం మాట్లాడుతుంది నలుగురు 5 మధ్యలో వస్తా. ఇప్పుడు అది లక్షకు కావాలంటే 10,000 కట్టలు అంటే దుర్గమ్మ ఆలయంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వీరస్వామిని పోలీసులకు అప్పచెప్పారు ఈవో సూర్యకుమారి. అతడిపై చీటింగ్ కేసుతో పాటుగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. చాలా అన్ఫార్చునేట్ అయిన విషయం అండి. యువతను మోసం చేసి ఇట్లా నకిలీ ఐడి కార్డు కూడా జారీ చేసేసి దేవస్థానం పేరు వాడి, ఆ డిజైన్ మాది కాకపోయినా దేవస్థానం పేరు వాడి ఇంకొక లెటర్ హెడ్ మీద వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టు ఇవ్వడం చాలా దుర్మార్గంగా కనిపిస్తున్నది. అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకునే వాళ్ళకి మీరు ఇంకొక క్లూ ఏంటంటే దానికి ఐడి కార్డు వచ్చి దేవస్థానం వారు జారీ చెయ్యరు. దేవస్థానం ఎంబ్లం కానీ గవర్నమెంట్ ఎంబ్లం కానీ మా ఐడి కార్డు మీద ఉండబోదు. త్వరలో అన్నీ కూడా క్యూఆర్ దాని మీదకి వెళ్ళిపోతున్నాము. సో ఇది ఒక్కసారి గమనించుకోండి. ఎవరన్నా అలాంటి ఉత్తరాలు ఇస్తున్నారు మీకు అని అంటే కనుక అది ఖచ్చితంగా డూప్లికేటే. అండ్ ఇది గమనిస్తే ఒక ఫైల్ నెంబర్ కూడా దీని మీద లేదు. ఈ లెటర్ హెడ్ మీద ఒక ఫైల్ నెంబర్ కూడా లేదు, దాన్ని బట్టే తెలుస్తుంది. అన్నిటికీ కూడా ఒకటే చిన్న మనం ఏంటంటే ఏ రకమైన ఉద్యోగాలైనా కూడా ఖచ్చితంగా మనం ఒక నోటిఫికేషన్ ఒక క్రమబద్ధీకరణ ద్వారా వెళ్తుంది. అండ్ 99% మాకు వచ్చే పర్మనెంట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ కమిషనర్ గారి ద్వారా నియామకం కాబడి వస్తాయి. పోలీస్కి అప్పచెప్తాం కదా, పోలీస్కి అప్పచెప్పినప్పుడు ఎవరున్నారు దాని వెనుక ఖచ్చితంగా బయటకు వస్తారు. పోలీస్ ఎంక్వైరీలో ఎవరెలాంటి వారైనా బయటకు రావాల్సి వస్తుంది. ఎంక్వైరీలో జరగనియండి, ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా ముందుకు వస్తుంది.